అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి చేసింది ఏంటి ఇచ్చిన హామీల్లో అమలు చేసింది ఏంటి అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేకంగా ఇస్తున్నది లేదు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ కు మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఏ విధమైన పథకాలు తీసుకువచ్చారు తెలంగాణకు ఏమిచ్చారో రేవంత్ రెడ్డి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు మోదీ ప్రధాని కాగానే ఈ దశాబ్దపు కాలంలో తెలంగాణ ఎలా అభివృద్ధి చేశామో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు బీజేపీ హయాంలో ఏమి చేశామో చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను మరి చూసేందుకు సీఎం రేవంత్ సిద్ధమా అని కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు ఈ రోజు కాంగ్రెస్ హస్తం గుర్తు మార్చేసి గాడిద గుడ్డు గుర్తు పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన గుర్తును మార్చుకుందేమో గాడిద గుడ్డును ఎన్నికల గుర్తుగా పెట్టుకుందేమో అని ప్రజలు భావిస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అసంబద్ధ హామీలు ఇస్తుందని విమర్శించారు సర్పంచులకు నేరుగా నిధులు వస్తున్నాయని పిఎం సూర్యాగర్ సోలార్ విద్యుత్ యోజన పథకంను ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ వేస్తున్నా అని రెండు వేల పదిహేడులోనే సైనిక్ స్కూల్ మంజూరు అయి ఉంది కానీ అప్పటి సీఎం కేసీఆర్ సర్కార్ కేంద్రంకు సహకరించలేదన్నారు కిషన్ రెడ్డి నవోదయ స్కూల్స్ ఫైల్ కేబినెట్ లో అప్రూవ్ అయింది కేసీఆర్ కుటుంబ పాలన పోయి సోనియా కుటుంబ పాలన వచ్చింది హామీలు ఇచ్చి గాఢది గుడ్డు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామక పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చిందా గత ప్రభుత్వంలో జరిగిన పరీక్షలకు ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారా సంక్షేమ పథకాలు అమలు ఎందుకు కావడం లేదు ఒక్క మహిళా సంఘానికి అయినా వడ్డీ లేని రుణం ఇచ్చారా అంటూ రేవంత్ సర్కార్ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజలకు విషయం అర్థమైంది అందుకే బీజేపీకి ఓటు వేసి మళ్లీ మోదీని ప్రధానిగా చేయాలని భావిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు